నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వినతి. ముందుగా హెడ్లైన్స్. చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెబుతా, తనపై దుష్ప్రచారం చేసిన వారిని కోర్టుకు ఈడుస్తానన్న పీవీపీ. నగరంలో ఘనంగా రాములోరి కళ్యాణ వేడుకలు, రామనామస్మరణతో మార్మ్రోగిన రామాలయాలు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది చంద్రబాబే. ఎన్నికల ఫలితాలు అనంతరం బాబు రాష్ట్రం దాటడం ఖాయమన్న వైసీపీ నేత మేరుగ నాగార్జున. ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పోరు, ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, చట్టాల ఉల్లంఘన చేయడం మా జన్మ హక్కు అనుకునే వారికి తగిన గుణపాఠం చెప్తానని విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ హెచ్చరించారు. తనను స్కామ్ స్టార్ అని, బ్లాక్ మెయిలర్ అని, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంటూ దుష్ప్రచారం చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఒక ఎంపీతో సహా రెండు మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీవీపీ మాట్లాడుతూ, చట్టాల ఉల్లంఘన చేసే వారికి తగిన గుణపాఠం చెప్తానని చెప్పారు. తనను స్కామ్ స్టార్ అని, బ్లాక్ మెయిలర్ అని, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంటూ దుష్ప్రచారం చేసిన ఒక ఎంపీతో సహా రెండు మీడియా సంస్థలపై ఒక్కొక్కరిపై 100 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ సమయంలో టీడీపీ నేతలు డబ్బులు పంచుకుంటే కొందరు పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని, వారిపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు పీవీపీ స్పష్టం చేశారు. బ్లాక్మెయిలర్ అన్నారు, ఏదైనా మాట్లాడండి, ఫ్యాక్ట్ బేస్డ్. 100 మాటలు చెప్పారు. వారు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వీడియో, ప్రతిదీ మేము ఫైల్ చేసి ఉంచాం. 11వ తారీఖు వరకు ఎందుకు మాట్లాడలేదు? జనాల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్స్. మీ అందరికీ చెప్పాను నేను రెస్పాండ్ అవ్వనని. రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నా చేతులతో రెస్పాండ్ అవుతున్నాను, ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఇక్కడతో ఆగాలి. వీళ్ళకి గుణపాఠం నేర్పకపోతే, చూసారు కదా మీరు ఎవరిలో కామెంట్స్ చేశారో మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ యూన్ రిపీట్ నేమ్ ఆఫ్ సచ్ అన్బికమింగ్ పీపుల్ హూ. ఒక లా మేకర్ అంటే లాను బ్రేక్ చేయకూడదు. లాస్ మేక్ చేసేవాళ్ళు, లా మేకింగ్ కోసం పార్లమెంట్లో అడుగు పెట్టేవాళ్ళు పార్లమెంట్కి సిగ్గుచేటు. పార్లమెంట్ అంటే ఏమిటండి? దే మేక్ లాస్. చేసిన లాస్ని ఎవరు పాటించాలి? మీరు నేను పాటించాలి. అట్లాంటి వాళ్ళే లాస్ బ్రేక్ చేస్తే ఇంకెలా? నేను ఇండివిజువల్గా వెళ్తున్నాను, పొలిటికల్గా చేయట్లా. ఇది ఒక ఇండివిజువల్గా వెళ్తున్నా. అది ప్రజాస్వామ్యంలో పోరాటం, అది వేరు. యుద్ధంలో ఒక నీతి అనేది ఉండాలి. ఆ యుద్ధ నీతి ఎలాగూ లేదు వాళ్ళకి. ఆ యుద్ధ నీతిలో వాళ్ళకి ఎలాగూ లేదు. వాళ్ళకి చేతనైనట్లో కుట్రలు, కుతంత్రాలు, పోట్లు, వెన్నుపోట్లు అది లేదు. వాళ్ళకి ముందు వచ్చి ధైర్యంగా పోరాడే అవకాశం, ధైర్యం కూడా లేదు వాళ్ళకి. చెప్పాం కదా, వాళ్ళంతా గుంటనక్కలు. మేము సింగిల్గా సింహాలుగానే వెళ్తాం, మా నాయకులు మేమందరం. ఈ గుంటనక్కలు అందరూ చేసుకునేవండి, తప్పు లేదు. అది యుద్ధం, దేర్ ఇస్ నథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. క్లియర్గా కనపడింది, వీ ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకంతకన్నా ఉందండి, సో మెనీ బెల్ట్స్ అండ్ విజిబుల్ ఆడిట్స్ ఉన్నాయి. ఇది ఇవాళ నుంచి ఏంటంటే ఒక ప్రజాభిప్రాయాన్ని షేప్ చేయటం, వీళ్ళకి తెలిసిందల్లా పబ్లిక్ ఒపీనియన్ షేప్ చేయటం. అది హిట్లర్ గోబుల్స్తో ఎండ్ అయిపోయిందండి. ఇక సాగదా ఆటలో ప్రజాభిప్రాయాన్ని, పాపం హౌస్ వైఫ్స్ని, లేడీస్ అందరినీ ప్రెస్ మీట్లు పెట్టి ఏ ఓటు నొక్కినా ఫ్యాన్కి వెళ్తుందని చెప్పటం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగితే, మరోవైపు జనసేనతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోరాడ విజయ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చి మిగిలిన అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. గెలుపోటమిలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా, అసలు విజయం ఎవరిని భరిస్తుందో తెలియాలంటే మే 23వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.
Vijayawada Parliament Paradiloni, Yed Niyajakorgalo, Yenikala Falatalapai, Utkanta the Reputuna Stanalo, Vijayawada Pashuman Yajakorgam Bakati, Pradhananga, Ikad TDP, YCP, Janasena Party Lamadia, Mukona Poti, Jerigindani Chapali, Alagi, who Pradhana Party Ninchi ticket to Asinchina, BC Varganic Chenna Korada Foundation Chairman, Vijay Kumar, ticket to Daka Kapotanto, Swatantra Abhirdika, Baruluk Digar. Vijay Kumar Pradhana Partila Abhyardhulaku Korada, Muchamatalu Patincharu. Gata Yenikala YCP Nunchi Gelichina Jalil Khan, Kontakalam Kritam Jagan Chayi Vidichi, TDP Teerdam Puchukoni Cycle Ekkaru. Prasatam Jalil Khan Tana Kumarte Shabana Khatunnu, Rajakeeya Ranga Pravesham Cheyistu, Ikkada Nunchi Potiloki Dincharu. Dinito Jalil Khan, Rajakeeya Shatruvu, Maji Mayor, Mallika Begum, Hatatuga Rangam Loki Digi, Shabana Khatunku, Fatwa Jari Chayalanin, Muslim Padalavada, Hadawud Chesar. Renduvel Nalglo, Congress Nunchi Porti Kidigina Mallika Begum, then a Watermiki, Jalil Khane, Pradana Karnamani or Pincharu. Pradana Pratipaksha Party, Vice Pininchi Chalamandi Netalu, Eastan and Pai Asal Petikoga. Gata Yenikalo, TDP, BJP, Umadi Abhyadika, Porti Chesi, Vodipo in a Vellampalli Isari, YSR Congress Party Abhyadika Rangam Loki Digaru. Vellampalliki seat to Keta and Chiranto, Muslim Minatilo, O Vargum Tirupatu Chesi, Party Niraniani Vetrekistu, Raji Namalu Samar Pinchar. Ikade MLA Jalil Khan, Vyuhat Makanga, Adugul Vesi. అసంతృప్తిగా ఉన్న వైసీపీ మైనారిటీ నేతల మద్దతు పొందడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియాల్సి ఉంది. మరోవైపు కమ్యూనిస్టులకు పట్టు ఉన్న ఇక్కడ నుంచి సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ కోటమి తరపున జనసేన నుంచి టికెట్ దక్కించుకున్న పోతిన వెంకట మహేష్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని నియోజకవర్గంలో అధిక జనాభా కలిగిన ఓ సామాజిక వర్గం కృషి చేసినా ఎంత మేరకు విజయం సాధించారో తేలాలి. ఇంకో వైపు ఓ ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఆశించిన బీసీ వర్గానికి చెందిన కోరాడ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఏడాదిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న కోరాడ మిగిలిన అభ్యర్థులకు ఓ దశలో గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి. అయితే కోరాడ ఏ పార్టీకి చెందిన ఓట్లు చీల్చారో తెలియాల్సి ఉంది. బీజేపీ తరపున రంగంలోకి దిగిన పీయూష్ దేశాయ్ హిందీ రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావటంతో నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆయనకు మద్దతు ఇచ్చారా లేక స్థానిక పార్టీల వారికి ఓటు వేశారా అనేది తేలాలి. మొత్తంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పశ్చిమ ఓటర్లు విజ్ఞతతో ఓటు వేసి ఎవరికి పట్టం కట్టారో వేచి చూడాలి. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు అలనాటి బ్రిటిష్ పాలకులు జలియన్ వాలాబాగ్ మారణకాండకు పాల్పడ్డారని ఐఎఫ్టీయు నాయకులు పోలారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలాన్ని తలపించేలా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అందులో భాగమే ఉపా చట్టమని అన్నారు. నెత్తుడి చరిత్రకు నూరేళ్లు పూర్తయింది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు వందేళ్లు నిండింది. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు నేటి ప్రభుత్వాల పాలన పట్ల ప్రజా సంఘాలు నాయకులు మండిపడుతూ విజయవాడ నగరంలో లెలిన్ సెంటర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు నాయకులు పొలారి మాట్లాడుతూ రౌలత్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని ప్రతిఘటిస్తూ పంజాబీ ఉత్సవమైన వైశాఖి సందర్భంగా వేలాది మంది భారతీయులు ఒక చేట గుమ్ముగూడినప్పుడు అప్పటి జనరల్ డయ్యర్ అమానుషంగా వీరిపై తూటాల వర్షం కురిపించారని గుర్తు చేశారు. ఈ నరమేధంలో దాదాపు 1000 మందికి పైగానే బలైపోయిన బ్రిటిష్ సర్కార్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం శోచనీయమని అన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయినప్పటికి కూడా అటువంటి విధానాలు నేటికి కొనసాగుతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఏ విధంగా ప్రజలు స్వేచ్ఛ లేక మాట్లాడే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడ్డారు, అదేవిధంగా ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా కూడా ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. అందులో భాగమే ఉపా చట్టము. కాబట్టి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఈ రోజున్న బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి హిందూ మతోన్మాద చర్యల్ని ఖండించవలసిందిగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిందిగా, ఉపా లాంటి చట్టాలు రద్దు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తామన్నాం. అప్పటి బ్రిటిష్ పాలన నేటి ప్రభుత్వాల పాలన ఒకేలా ఉందని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణాల్లో ఒకటైన జలియన్ వాలాబాగ్ అని, ఈ దుర్ఘటన నుంచి ప్రస్తుత మోడీ సర్కార్ గుణపాఠాన్ని నేర్చుకుని దేశ సమగ్రత, సమైక్యత, లౌకికవాదానికి విఘాతం కలిగించే దుశ్చర్యలను విడనాడాలని కోరారు. అనేక మంది సమావేశమై సభ జరుపుకుంటా ఉంటే ఆ సభ మీద
పాలకులు విశేషణారహితంగా దాడి చేసి బ్రిటిష్ పాలకులు వందల మందిని కాల్చంపారు, అమానుష్టంగా హత్యాకాండ జరిపారు, దాన్ని వ్యతిరేకిస్తూ. అదే విధంగా ఈరోజు భారత పాలకులు ఏదైతే రోజు చట్టాన్ని మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారో దానికి మించి ఊపా చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చి అదే పద్ధతులు ఉద్యమాల నిర్బంధం ఉపయోగిస్తూ ఉన్నారు. ఉద్యమకారుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని అరెస్ట్ చేసి జైలు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇలాంటి విధానానికి వ్యతిరేకంగా ఈ ఆధునిక డయర్లు ఏదైతే ఈరోజు చేస్తూ ఉన్నారు, ఈ యొక్క నిర్బంధ పాలన చేస్తూ ఉన్నారో దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి హిందుత్వ ఫాసిస్టు దాటి వ్యతిరేక ఐక్యవేదిక పిలిపి ప్రజలు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఇప్పుడు అదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తా ప్రజలు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో అదేవిధంగా ఆ రౌలత్ జలియన్ వాలాబాగ్ అమరవీరుల స్ఫూర్తితోటి ఈరోజు ఓపా చట్టాన్ని రద్దు చేయడం కోసం దేశ ప్రజలంతా ఉద్యమించాల్సిన తక్షణ అవసరం ఈరోజు ప్రజల ముందుంది. ఆ స్ఫూర్తితోటి ఓపా రద్దుకై ఉద్యమిస్తారని ఈ సందర్భంగా నవమి వేడుకలకు విజయవాడ బీసెంట్ రోడ్ ముస్తాబైంది. నగరంలో ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు బీసెంట్ రోడ్ రామాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దశాబ్దాల కాలంగా బీసెంట్ రోడ్లో నిర్వహించే శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. భద్రాచలంలో నిర్వహించే రాముల వారి కళ్యాణాన్ని తలపించే విధంగా ప్రతి ఏటా బీసెంట్ రోడ్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విజయవాడ బీసెంట్ రోడ్లోని శ్రీ కోదండ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవమి వేడుకలకు బీసెంట్ రోడ్ ముస్తాబైంది. ముత్యాల పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణలతో బీసెంట్ రోడ్ అపర మిథిలాపురిని తలపిస్తోంది. దశాబ్దాల కాలంగా బీసెంట్ రోడ్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వల్ల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు నగరం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల భక్తులు కూడా ఎంతో ఆసక్తితో వేడుకలకు హాజరవుతారు. భద్రాచలంలో నిర్వహించే రాములవారి కళ్యాణాన్ని తలపించే విధంగా ఇక్కడ ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. విజయవాడ బీసెంట్ రోడ్ రామాలయంలో గత 64 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా జరిగేటువంటి ఉత్సవంలో బీసెంట్ రోడ్లో ఉండేటువంటి భక్తులు, వ్యాపారస్తులు అందరి యొక్క సహకారంతో దేవస్థానం కమిటీ వారి యొక్క కష్టతరమైనటువంటి బాధ్యత నిర్వహిస్తూ సలువ పందిళ్ళలో స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా లేని విధంగా భద్రాచలంలో ఉండేటువంటి రామాలయం తరువాత మన విజయవాడ బీసెంట్ రోడ్లో ఉండేటువంటి రామాలయంలో మాత్రమే స్వామివారికి ముత్యాలతో ఉండేటువంటి తలంబ్రాలు పోయటం జరుగుతూ ఉంటుంది. ఇది భద్రాచలం తర్వాత మన విజయవాడలో బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి రామాలయంలో మాత్రమే ప్రత్యేకమైనటువంటి విషయం. ఇక్కడ గత 64 సంవత్సరాలుగా భద్రాచలంలో ఏ రోజైతే కళ్యాణం జరుగుతుందో అదే రోజున ఈ కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కనుక విజయవాడలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలంతా కూడా వచ్చేసి బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరికొత్త రుచులను, ఎన్నో వెరైటీ బిర్యానీలను ఆస్వాదించాలనుందా? మీకోసమే ఆర్ఆర్ దర్బార్ చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ వంటి ఎంతో రుచికరమైన వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకోసం అందిస్తుంది ఆర్ఆర్ దర్బార్. పూర్తి ఇంటి తరహా మసాలాలు, ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆంధ్ర మిల్స్ మా ప్రత్యేకత. విందు వినోదాలకు బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు మరియు టేస్టీ టేస్టీ ఫుడ్ క్విజైన్. ఈ టేస్టీ బ్లాక్ బస్టర్ బిర్యానీ మీ ఇంటి వద్దకే కావాలి. Order online only through Zomato and get 50% off. Ante kadandoi free home delivery sadupayam kaladu. RR Darbar, Mughal Rajpuram, Patamata, Governor Peta, Bhavanipuram, Singnagar, Vijayawada. Welcome back. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగితే చంద్రబాబు దాన్ని అవహేళన చేస్తూ దిగజారి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ప్రజలందరూ జగన్కు ఓటు వేశారని తెలిసే బాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలోనైనా చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబం అంతా ఓటు వేసినప్పుడు చిరునవ్వుతో మాట్లాడి 24 గంటల తర్వాత మాట మార్చారని విమర్శించారు. దేశంలో ఇంత దిగజారి మాట్లాడే నాయకుడు బాబు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వివిప్యాట్ మెషిన్ పెట్టడం వల్ల ప్రతి ఓటర్కి 7 సెకండ్ల పాటు తమ ఎవరికి ఓటు వేశామో ఆ ఓటు ఆ సింబల్ని చూసుకునేటువంటి అవకాశం ప్రతి ఓటర్కి 7 సెకండ్లు అవకాశం కలుగుతుంది. అంటే 100 మందికి గంట 10 నిమిషాలు పడితే
ఆ బూత్లో 1400 మంది 1500 మంది ఉంటే మరి పోలింగ్ ఎన్ని గంటలు పడుతుంది అనేది ఆ మాత్రం జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం మనందరి దౌర్భాగ్యం, మన దురదృష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఇంత అసహ్యంగా ప్రజా జీవితానికి, ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పని పెద్ద పెద్ద మాటలు అధికారులు ఉన్నప్పుడు చెప్పి అధికారం కోల్పోతున్నాము, ప్రజలు మన ఆదరించట్లేదు, తిరస్కరిస్తున్నారు, చీకొడుతున్నారు, చంద్రబాబుని ప్రజలు చీకొడుతున్నారు, 80% ప్రజలు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ 80% ప్రజలు చంద్రబాబుని చీకొడుతున్నారని తెలిస్తే నాకు కుటుంబం ఉంది, భార్య ఉంది, అంటే అధికారం ఉంటే అధికారం కావాలి, అధికారం లేకపోతే కుటుంబం కావాలి. కానీ జగన్ అనేవాడు ఓడినా గెలిచినా కుటుంబంతో కాకుండా ప్రజల మధ్య బాబు పచ్చి అవకాశవాది అని, అందుకే ప్రజలు ఆయన చెప్పినవి నమ్మటం లేదని అన్నారు. వైఎస్ హయాంలో ఎలక్షన్ కమిషన్ డీజీపీని బదిలీ చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బాబు ఇప్పుడు ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు. వాళ్ళ సింబల్ దేనికి ఓటేశామో ఆ సింబల్ని ఈవీప్యాట్లో 7 క్షణాల పాటు తన్మయంతో చూసుకున్నారు, బయటకు వచ్చారు, ఏలెత్తి సమాజం మొత్తానికి నేను ఓటేశాను చెప్పుకున్నారు. కానీ తెల్లారేపటికి వారికి అర్థమైంది ప్రజలందరూ కూడా జగన్కు ఓటేశారు, మనకు నూకలు చెల్లి మనం ఎన్ని పార్టీలుగా విడిపోయి జగన్ని ఎంత పొడుద్దామని ఎన్ని వెన్నుపోట్లు పొడుద్దామని చూసినా ప్రజలు మాత్రం మన వెన్నుపోట్లు జగన్ వీపుకు తాకనివ్వకుండా కవచంలాగా అడ్డుకుని 80% ఓటు వినియోగించుకోండి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో, మీడియా కూడా అందని రీతిలో జగన్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఏర్పాటు అవుతుంది. అలనాటి డయ్యర్ పాలను తలపించేలా ఉన్న ఉపా చట్టాన్ని దేశవ్యాప్తంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రజా న్యాయవాదుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, మానవ హక్కుల కోసం పోరాటాలు చేసిన ప్రజా సంఘాల నేతలను, నాయకులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు 1 ఏళ్లు నిండిన సందర్భంగా విజయవాడ నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత ప్రజా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజా ఉద్యమకారుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై చర్చించారు. అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, సరిగ్గా 1 ఏళ్ల కిందట అమృతసర్ జలియన్ వాలాబాగ్ వద్ద నాటి బ్రిటిష్ సర్కార్ నిస్సహాయులపై తూటాల వర్షం కురిపించిందని, ఇది దుర్దినమని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో డయ్యర్ చేసిన ఘటనకు బ్రిటిష్ ప్రభుత్వం విచారణ చేయించిందని, కానీ నేటి ప్రభుత్వాలు చేస్తున్న ఇటువంటి ఘటనలకు విచారణ లేకుండా పోయిందని చెప్పారు. ప్రజా నాయకులను, న్యాయవాదులను, మేధావులను ఇబ్బందులు గురి చేస్తున్న ఉపా చట్టాన్ని ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రౌలట్ చట్టం అనే అప్రజాస్వామిక చట్టాన్ని బ్రిటిష్ పాలకులు మన స్వాతంత్ర సమరయోధుల మీద, వాళ్ళ మీద ఎవరైతే ఇది చేస్తున్నారో, ఆ పోరాటం చేస్తున్న వాళ్ళ మీద ప్రయోగించడానికని రౌలట్ చట్టం చేస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ చాలా పెద్ద మంది నాయకులు, గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో జలియన్ వాలాబాగ్లో ఒక ప్రదేశంలో సమావేశమై ఉన్న మా దాదాపు 15,000 మంది మీద జనరల్ డయర్ అతని సిబ్బందితో పాటు వచ్చేసి విచక్షణారహితంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా కూడా కాల్చడం, దాంట్లో దాదాపు 1,000 మంది వరకు కూడా చనిపోవటం, ఆ తర్వాత 1,500 గాయపడటం, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా సత్యాగ్రహం పేరుతో మొత్తం కూడా ఉద్యమం వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మన పాలకులు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది, అలాంటి ఏదైతే బ్రిటిష్ పాలకులు రద్దు చేశారో అలాంటి చట్టంలో ఉన్న అంశాలన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎవరైతే భావ వ్యక్తీకరణకు తర్వాత తమ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళ మీద టాడా పోటా లాంటి చట్టాలను, ఈరోజు మళ్ళీ ఊపా లాంటి చట్టాలను తీసుకొచ్చేసి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది లాయర్లని ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవోపేతంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు భక్తి సాగరంలో ఓలలుగారు. మందర మాట వినే కైక లేదురా, సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగానిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదురా, బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనదే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వు రచించావు, ఈ
ఈ రోజు నుంచి శ్రీరామనవ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. అటువంటి శ్రీరామనవమును రోజున రామచంద్రమూర్తిని తలుచుకుని అర్చన చేసి సేవ చేసినట్టయితే రామో విష్ణు విగ్రహాన్ ధర్మ ధర్మానికి విగ్రహస్వరూపమైనటువంటి రూపం ఏదైతే ఉందో అటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చాలా విశేషం. కనుక 50 మంది విజయవాడ భక్త మహాశీలకు కూడా సమస్త భోగభాగ్యాలు కలిగి ఆనందదాయకం కావాలని భగవంతుని ప్రార్థన చేస్తూ. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి దాపరించబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొనసాగిన దళిత బలహీన వర్గాల్లో వ్యతిరేకత, పాలకులకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని స్పష్టం చేశారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగు నాగార్జున మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ దళిత గిరిజన నేతలపై చంద్రబాబు దాడులు చేయించారని మండిపడ్డారు. బాబు రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని అన్నారు. జగన్ నేతృత్వంలో అంబేద్కర్ భావజాలంతో ముందుకు వెళ్లే ప్రభుత్వాలు రాబోతున్నాయని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆదివారం వాడవాడలా ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆనాడు రాష్ట్రానికి విభజన లేఖేస్తాడు, ఢిల్లీ వెళ్లి నిరాహార దీక్ష చేస్తాడు, ఓటు నోటు కేసులో దొరికిపోతాడు, డివెళ్ళిపోయి మెసేజ్ మేనేజ్ చేస్తాక ట్రై చేస్తాడు. ఇక్కడ తప్పు చేయటం, ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం అంటే రాజ్యాంగం మీద పూర్తిగా అతనికి విశ్వాసం అనేది ఉండదు. సొంత రాజ్యాంగంతో వ్యవస్థలను మేనేజ్ చేయటమే చంద్రబాబు నాయుడు పరితనం. అదేవిధంగా అతని పరిపాలనలోనే కులాలను మతాలను చీల్చి చెండాడి అవసరమైతే కులాలను దళితుల్లో ఎవరు పుడతాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా, దళితులు మురికి వాళ్ళని చెప్పినటువంటి మంత్రివర్గాన్ని నోరెత్తినటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో దళితుల మీద, బహుజనుల మీద, మైనారిటీ మీద దాడులు జరుగుతూ ఉంటే కన్నెత్తినటువంటి ముఖ్యమంత్రిగా, రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్నికలైనవి, ఎన్నికల్లో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో, ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో, దళితుల మీద ఏ విధంగా దాడులు చేయించారో, స్వయానా నా మీదే, స్వయానా నా మీదే బహిరంగంగా నా కార్లు నా మీద దాడి చేసి వీరంగం చేస్తే. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వాళ్ల దేవస్థానంలో నవమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ సీతారామ స్వామి వాళ్ల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ఎండని సైతం లెక్క చేయక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గవర్నర్పేటలోని స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ల దేవస్థానంలో నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాములవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాములవారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో పులకరించిపోయారు. రామనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కళ్యాణ రామ పనువు కోగెల్ది సీతమ్మ పడిద 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 సుక్క చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన, రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట దిండి వంగి నేల పొంగి తంట తాళమేసినంట.
ఆలయంలో నిత్యం అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య చాలా బాగా కూడా ఈ సీతారామ కళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ దేవాలయాన్ని స్థాపించింది చోడవరపు వంశస్థులు. దాన్ని ఈ మధ్యకాలంలో అభివృద్ధి తీసుకొచ్చిందేమో రామకృష్ణ గారి వల్లే అయిందని చెప్పి వారిని ముఖ్యంగా అభినందిస్తూ, ఈ విధమైన కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా జరగాలని చెప్పేసి. శ్రీ రమే రామే మనోరమే సహస్రనామ తత్వ్యం రామనామ వరానమే. శ్రీ వికారనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున జరిగే కళ్యాణోత్సవంలో భాగంగా మనకి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే కళ్యాణోత్సవంలో మహాద్భుతంగా జరుగుతున్నది. ఈ కళ్యాణోత్సవం మనకి వైదిక స్మార్త ఆగమ సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నది. ఈ కళ్యాణోత్సవంలో మనకి ప్రతి సంవత్సరం కిందటి సంవత్సరం రోజున కిందటి రోజున అంకురార్పణ చేస్తాం. ఈ రోజున కళ్యాణం, రేపేమో పట్టాభిషేకం. ఎల్లుండి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు బాగా ఉండేవి ఇక్కడ. దీన్ని ఎలాగైనా సరే ఒక కొలుకు తేవాలి. ఈ రాముడు, ఈ రామకృష్ణ సిద్ధాంత్ గారు ఈ రాముడిని ఈ విధంగా తీసుకొచ్చారు. చౌడవారు దానం చేస్తే దాన్ని సక్రమైన మార్గంలో పెట్టి ఈ గుడిని ఈ విధంగా డెవలప్ చేసిన మహనీయుడు నాకు తెలిసి రామకృష్ణ సిద్ధాంత్ గారు ఒక్కరు మాత్రమే. ఎందుకంటే చౌడవారు చాలా సాయం చేసినప్పటికీ ఆ నిధులన్నీ పెద్దవాళ్ళతో విడికిపోతే అన్ని పైకి తెప్పించి పొలిటికల్ గారిని కోర్టులోని నానా బాధపడి ఈ స్థాపిక తీసుకొచ్చే వ్యక్తి మోహన్ వ్యక్తి ఆయనేను. మేము వెంకాదలు ఉన్నవాళ్ళని తప్ప డైరెక్ట్గా మేమేం చేయలేదు పాపం. ఎక్కడి నుంచి తెచ్చాడో మహానుభావుడు ఇవన్నీ తీసుకొచ్చి ఒక స్థితి పడుకొచ్చాడు. ఆయన దానం చేస్తే ఈ ధర్మాన్ని నిలబెడుతున్నాడు. విజయవాడ సత్యనారాయణపురంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ సీతారాముల స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణపురంలోని స్థానిక శివాజీ కేఫ్ సెంటర్లో శ్రీ సీతారామవారి కళ్యాణ మండపంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు రామనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను కమిటీవారు భక్తులకు అందించారు. అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు. అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా. నా పేరు నాణం కోటేశ్వరరావు. సత్యనారాయణపురం శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నేను. ఈ కళ్యాణ మండపంలో మేము సీతారామ శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చేశాము. భక్తులు విరివిగా పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశాము. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. జయ శ్రీరామ్. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ కళ్యాణాన్ని కూర్చోలేమేమో అనిపిస్తోంది. ఎప్పుడు ఈ ఆలయానికి వస్తూ ఉంటాము. ఏదో స్వామివారి కృపా కటాక్షాలతో ఈ కళ్యాణానికి మొదటిసారిగా మేము కూర్చుంటున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఆనందం మాటల్లో చెప్పడానికి కూడా నాకు మాటలు రావటం లేదు. శ్రీరామనవమికి ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఈ శివాలయం సత్యనారాయణపురం శివాలయంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి కళ్యాణం చేసే అదృష్టం మాకు లభించింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెబుతా తనపై దుష్ప్రచారం చేసిన వారిని కోర్టుకు ఈడుస్తానన్న పివిపి. నగరంలో ఘనంగా రాములోరి కళ్యాణ వేడుకలు, రామనామస్మరణతో మార్మ్రోగిన రామాలయాలు.
రాజ్యాంగానికి తూట్లు పొడిచింది చంద్రబాబే. ఎన్నికల ఫలితాలు అనంతరం బాబు రాష్ట్రం దాటడం ఖాయమన్న వైసీపీ నేత మేరుగ నాగార్జున. ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పోరు, ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.